హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మనకి 1 జూన్ 2018 18,000కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అనేవి తెలంగాణలో విడుదల కాబోతున్నాయని. సో ఆ విధంగానే మనం చెప్పుకున్న దానికంటే ఒక్కరోజు ముందే 31/5/2018 తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మనకి 18,000కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. ఇందులో మొత్తం కానిస్టేబుల్, ఎస్ఐ, అలాగే కమ్యూనికేషన్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులు, ఫైర్మెన్ జాబ్స్, ఇలా మొత్తం అన్ని పోస్టులు కూడా విడుదల చేశారు. మొత్తం 18,000కు పైగా పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఈ వీడియోలో నేను ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనేది అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో క్వాలిఫికేషన్స్ వైజ్గా ఈ నోటిఫికేషన్స్ని 4 విభాగాలుగా విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫస్ట్ మనకి కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి చూద్దాము, ఇంటర్మీడియట్ లెవెల్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది చూద్దాము. మొత్తం ఇంటర్మీడియట్ లెవెల్తో మనకి 16,925 పోస్టులు అనేది విడుదల చేయడం జరిగింది. అలాగే ఎస్ఐ అంటే డిగ్రీ లెవెల్తో మనకి 12,017 పోస్టులకు నోటిఫికేషన్స్ అనేది విడుదల చేశారు. అలాగే ఏదైతే కమ్యూనికేషన్ విభాగంలో ఉందో అందులో కూడా నోటిఫికేషన్స్ అనేది విడుదల చేయడం జరిగింది. మొత్తం 230 పోస్టులు ఉన్నాయి. అలాగే కమ్యూనికేషన్ ఇంటర్మీడియట్ లెవెల్ విషయానికి వస్తే మొత్తం 55 పోస్టులు ఉండడం జరిగింది. సో ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అలాగే చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ మనము సో ఏదైతే ఇంటర్మీడియట్ లెవెల్ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ ఉందో దానికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే 9/6/2018 నుంచి 30/6/2018 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి దీనికి సంబంధించి చూడండి, పోలీస్ కానిస్టేబుల్ సివిల్ మెన్ అండ్ ఉమెన్ పోస్టులు వచ్చి 5,909 పోస్టులు ఉండడం జరిగింది. అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ విషయానికి వస్తే 5,273 పోస్టులు ఉన్నాయి. అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్ మెన్ ఓన్లీ మెన్ విషయానికి వస్తే 53 పోస్టులు అనేది ఉండడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విషయానికి వస్తే 4,816 పోస్టులు అనేది ఉన్నాయి. కానిస్టేబుల్ ఇన్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే 485 పోస్టులు, ఫైర్మెన్ విషయానికి వస్తే 168 పోస్టులు ఉన్నాయి, వార్డర్ మేల్ విషయానికి వస్తే 186, వార్డర్స్ ఉమెన్ విషయానికి వస్తే 35 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 16,925 పోస్టులకు నోటిఫికేషన్స్ అనేది విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జనరల్ క్యాండిడేట్స్కి ఇది, ఓకే, జనరల్ క్యాండిడేట్స్కి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో రిజర్వేషన్స్ ఏజ్లో రిలాక్స్ ఏజ్లో కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో కానీ రెండింటిలో కూడా వీళ్ళకి రిజర్వేషన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే చూడండి, పోస్ట్ నెంబర్ 21 నుంచి 25 వరకు, 21 నుంచి 25 అంటే సో పోలీస్ కానిస్టేబుల్ సివిల్, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్, పోలీస్ కానిస్టేబుల్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ కానిస్టేబుల్ ఇన్ మెన్ అండ్ ఉమెన్, సారీ, మెన్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ వన్ వచ్చి కానిస్టేబుల్ ఇన్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఏజ్ ఎంత ఉండాలంటే 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉన్న జనరల్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అదెంత అనేది మీకు తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. 1 జూలై 2018కి ఏజ్ అనేది మీకు ఉండాలి. నెక్స్ట్ మిగిలిన అన్ని పోస్టులు కూడా ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మిగిలిన అన్ని పోస్టులు కూడా, అన్ని పోస్టులు కాదు, 26, 27, 28 విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే 21, 22, 28 ఉమెన్ క్యాండిడేట్స్కి ఇక్కడ మెన్షన్ చేశారు. అది ఎవరైనా చూడాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు, 18 నుంచి 40 సంవత్సరాలను కూడా మనకి ఇక్కడ మెన్షన్ పెరిగింది. ఓకే, సో నెక్స్ట్ మనకి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 1 జూలై 2018 నాటికి ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10th తర్వాత, సో ఇక్కడ చూడొచ్చు, మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ చదివి ఉండాలి. ఓకే, జనరల్ క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10th తర్వాత ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. పాస్ అయినా పర్లేదు, ఫెయిల్ అయినా పర్లేదు, ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అనేది చదివి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకొని మీరు అప్లై అనేది చేసుకోండి. ఓకే, ఫీజు ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్, అలాగే జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 800 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే లోకల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 400 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఫీజు అనేది మీరు పే చేయొచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్, సిలబస్ అన్ని డీటెయిల్స్ మనకి మెన్షన్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ మనకి 9/6/2018 మనకి అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, అప్పుడు నేను మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఎస్ఐ విషయానికి వస్తే చూడండి, ఇక్కడ మనకి 1217 పోస్టులు ఇవ్వడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ సివిల్ విషయానికి వస్తే 710 పోస్టులు ఉన్నాయి. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ విషయానికి వస్తే 275 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 5 పోస్టులు, స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ విషయానికి వస్తే 175 పోస్టులు ఉన్నాయి. అలాగే స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మెన్ ఇన్ 15th బెటాలియన్ విషయానికి వస్తే 16 పోస్టులు,
స్టేషన్ ఫైర్ ఆఫీసర్ విషయానికి వస్తే 19 పోస్టులు, డిప్యూటీ జైలర్ విషయానికి వస్తే 15 పోస్టులు, అలాగే అసిస్టెంట్ మ్యాట్రన్ ఇన్ ప్రెజెన్స్ విషయానికి వస్తే 2 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా మొత్తం మనకి 12017 పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జనరల్ క్యాండిడేట్స్కి ఇది, సో యాజ్ పర్ అన్ని నోటిఫికేషన్స్ కూడా మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటాయి. సో 21 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న జనరల్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. 1 జూలై 2018 నుంచి 11 నుంచి 15 పోస్టులకి ఇది ఓకే. నెక్స్ట్ 17 నెంబర్ పోస్ట్కి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. పోస్ట్ కోడ్ 18 ఉన్నదానికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న జనరల్ క్యాండిడేట్స్ దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. పోస్ట్ కోడ్ 19కి 21 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న జనరల్ క్యాండిడేట్స్ దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదివి ఉండాలి. ఖచ్చితంగా 3 ఇయర్స్ డిగ్రీ అనేది చదివి ఉండాలి, లేదా దానికన్నా ఎక్కువైనా 3 ఇయర్స్, కాకపోతే కొన్ని 4 ఇయర్స్ ఉంటాయి కదా, అవి అయినా సరే చదివి ఉండాలి. అయితే డిగ్రీ ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ వరకు తప్పకుండా చదివి ఉండాలి. ఫెయిల్ అయినా పాస్ అయినా పర్లేదు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రమే, జనరల్ క్యాండిడేట్స్కి తప్పకుండా పాస్ అయి ఉండాలి. సో ఫీజు ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్, నాన్ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు ఓకే. సో జనరల్ క్యాండిడేట్స్, నాన్ లోకల్ క్యాండిడేట్స్ 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 500 రూపీస్ అనేది, నాన్ లోకల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్, సో పీసీ ఇక్కడ మనకి పోలీస్ కానిస్టేబుల్, కొన్ని కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోస్టులు అనేది విడుదల చేయడం జరిగింది. ఇందులో పోలీస్ కానిస్టేబుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్లో మొత్తం 142 పోస్టులు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్స్ విషయానికి వస్తే 19 పోస్టులు, డ్రైవర్స్ విషయానికి వస్తే 70 పోస్టులు. ఈ విధంగా మొత్తం 230 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 34 నుంచి 35 పోస్టుకి 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉన్న జనరల్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 21 నుంచి పోస్ట్ కోడ్ నెంబర్ 36కి వచ్చి 21 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న జనరల్ క్యాండిడేట్స్ దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు ఓకే. సో నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి. సో ఎస్ఎస్సీ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ యాజ్ బీయింగ్ ఈక్వలెంట్ టు ఎస్ఎస్సీ అండ్ మస్ట్ ప్రాసెస్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 10th తర్వాత ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలి. ఏంట్లో అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదా ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్, లేదా కంప్యూటర్ ఆపరేటరింగ్, లేదా ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, లేదా మెకానిక్ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్, లేదా ఎలక్ట్రీషియన్, లేదా వొకేషనల్ ఎవరైతే వొకేషనల్ చదివి ఉంటారో ఎలక్ట్రికల్లో వాళ్ళు కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది 1 జూలై 2018కి మీకు ఇది అనేది ఉండాలి ఓకే. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 35 విషయానికి వస్తే ఎస్ఎస్సీ తర్వాత, సో ఎస్ఎస్సీ ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి మెకానిక్ మోటార్ వెహికల్ అండ్ మెకానికల్ డీజిల్ లేదా ఫిట్టర్లో. సో అలాగే నెక్స్ట్ విషయానికి వస్తే ఏదైతే పోస్ట్ నెంబర్ 36 ఉందో దానికి మస్ట్ ప్రాసెస్ ఏ ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి, లేదా ఎస్ఎస్సీ తర్వాత. సో ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే ఐటీఐ పాస్ అయి ఉండాలి ఆటో ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్ మోటార్లో ఓకే. సో మస్ట్ దీనికి ఈ పోస్ట్కి పోస్ట్ నెంబర్ 36 డ్రైవర్ కాబట్టి దానికి, సో మోటార్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది అడగడం జరిగింది. ఫీజు విషయానికి వస్తే కానిస్టేబుల్ దానికి ఏదైతే ఉందో అదే ఫీజు ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ఓకే. నెక్స్ట్ వన్ వచ్చి మనకి లాస్ట్ నోటిఫికేషన్. సో మొత్తం ఇక్కడ మనకి 55 పోస్టులు ఉండడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్లో 29 పోస్టులు. సో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసింగ్ ఫింగర్ ప్రింట్ బ్యూరో విషయానికి వస్తే 26 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జనరల్ క్యాండిడేట్స్కి 21 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న జనరల్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే పోస్ట్ కోడ్ 31 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే బీఈ బీటెక్, ఎందులో అంటే ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా క్వాలిఫికేషన్ అప్రూవ్డ్ బై, సో ఇవి ఉండాలి ఓకే. నెక్స్ట్, సో నెంబర్ 33 పోస్ట్ కోడ్ నెంబర్ 33 విషయానికి వస్తే మస్ట్ ప్రాసెస్ ఏ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ అనేది పాస్ అయి ఉండాలి, లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి పాస్ అయిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫీజు కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో 1000 రూపీస్ అనేది పే చేయాలి జనరల్ క్యాండిడేట్స్. ఎవరైతే రిజర్వ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అందించాను. మరిన్ని ఇలాంటి ఫ్లాష్ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇంతవరకు అయితే అఫీషియల్ నోటిఫికేషన్ అంటే అఫీషియల్ అంటే డీటెయిల్డ్ అఫీషియల్ నోటిఫికేషన్స్, ఇవన్నీ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇంకా అనేది విడుదల కాలేదు. మనకి అప్లై చేసుకోవడానికి ఇంకా టైం ఉంది కదా. సో 9/6/2018 మనకి అఫీషియల్ వెబ్సైట్లో www.tslprb.in అనే వెబ్సైట్లో మనకి అఫీషియల్ నోటిఫికేషన్స్ అంటే ఫుల్ డీటెయిల్స్తో నోటిఫికేషన్ అనేది ఉంచబోతున్నారు. అప్పుడు నేను సాలరీస్ ఎంత ఉన్నాయి, మొత్తం సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, సిలబస్ ఏంటి, అన్ని డీటెయిల్స్ అప్పుడు నేను మీకు తెలియజేస్తాను. అప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ ఇప్పుడే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.